సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ దాని మీద ప్రజా విజయం అనుకోండి ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ మున్సిపల్ కౌన్సిల్ లో కూడా నెగ్గింది అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్మూర్లో కూడా ప్రజలందరూ నేను నెల రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు కాబట్టి అవినీతి మీద కూడా ఈ రోజు మేము విజయం సాధించామని అనుకుంటున్నాం ఆర్మూర్ కౌన్సిల్ లో కూడా అవిశ్వాసం ఎక్కింది అవినీతి కూడింది అదే భారతీయ జనతా పార్టీ కొత్తగా చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ బీజేపీకి చైర్మన్ వరిస్తే మేము ప్రయత్నం చేసే అవసరం లేదు వరిస్తా ఉంటాం ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నట్టు బీఆర్ఎస్ఎల్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటే చిన్నలో పడుకున్నాడు నేను దేశంకి వెళ్ళి వెళ్ళిపోతాను ఈ పార్టీ అసలు రద్దు చేస్తానని అంటున్నాడు అధ్యక్షుడు ఇంకా పార్టీ అక్కడనే లేనప్పుడు ఇక్కడ ఎట్లుంటే తల్లి లేనప్పుడు పిల్లలు ఎక్కడ అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు హాజరు కావడం జరిగింది హాజరైన 24 మంది సభ్యులు కూడా చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఓటు వేయడం జరిగింది సో ఇట్టి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు తదుపరి నిర్ణయం తీసుకుంటారు జిల్లా కలెక్టర్ గారు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్య తీసుకుంటుంది